డీఎంఈ డాక్టర్ వెంకటేష్ జారీ చేసిన ఆదేశాలు అమలు జరిగే విధంగా సహకరించాలని గుంటూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆసుపత్రి విభాగాధిపతులను కోరారు. తన ఛాంబర్లో వివిధ భాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆసుపత్రిలోని పరికరాల మరమ్మతుల కోసం కేటాయించిన 22 లక్షలు ఖర్చు పెట్టే విధంగా జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది నియామకాలు 24 గంటల పాటు విధిగా వైద్యులు వార్డుల్లో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా రోగులకు ఉచితంగా మందులు అందించడం విషయాలపై ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేశ్వరమ్మ, డాక్టర్ వరప్రసాద్, మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్లు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ప్రభావతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ సార్లతో మీటింగ్ సమావేశం నా ఛాంబర్లో సమావేశం జరగడం జరిగింది. డిప్యూటీ సూపరింటెండెంట్లు మేము కలిసి అందరితో చర్చలు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, ముఖ్యంగా డిఎంఈ సారు మాకు 22 లక్షల అమౌంట్ను ఈ ఎక్విప్మెంట్ రిపేర్లకని బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్ను ఇంకా వేరే దానికి వాడకుండా ముఖ్యంగా ఈ యొక్క పరికరాల రిపేర్లకే వాడాలని, అందుకని ఏ డిపార్ట్మెంట్లో పరికరాలు అవి పనిచేయకుండా ఆపరేషన్ చేయలేకపోతున్నాము, అలాంటి పరికరాలన్నిటినీ మాకు సబ్మిట్ చేస్తే వాటికి రిపేర్లు చేయడం, ఆ బడ్జెట్తో రిపేర్లు చేసి ఆ బడ్జెట్ పూర్తి అయ్యేటట్లు చూడాలి. కాబట్టి హెచ్ఓడి సార్లందరినీ ఆ యొక్క జాబితాను మాకు తెలియపరచాలని, ఆ ఇన్స్ట్రుమెంట్ జాబితాను, రిపేర్లు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ల జాబితాను మాకు తెలియపరచాలని చర్చించడం జరిగింది. తర్వాత ఈ పోస్టుల బదిలీలకు స్కార్సిటీ ఉంది, డాక్టర్లు వాళ్ళు కూడా అర్జీలు పెట్టుకుంటే డిఎంఈ గారు పోస్టు కూడా కొన్ని క్రియేట్ చేసి ఇస్తామన్నారు, కాబట్టి వాటికి అప్లై చేసుకోవాల్సిందిగా కూడా కోరాము. తర్వాత ముఖ్యంగా ఈ డాక్టర్లు 24 అవర్స్ 24 గంటలు విధుల్లో ఉన్న డాక్టర్లు ఏమాత్రం జాప్యం లేకుండా పేషెంట్ల కేర్లో ఏమాత్రం అజాగ్రత్త లేకుండా చూడాల్సిందిగా కోరాము. వారి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను కూడా వారు 24 అవర్స్ పేషెంట్స్కు కేర్ ఇవ్వాల్సిందిగా, విధులు నిర్వహించి విధులలో ఉండి ప్రతి నిమిషంలో విధులలో ఉండి చక్కగా వాళ్ళకి వైద్య సేవలు అందించాలని వారికి సూచి వాళ్ళకి ఆదేశించాలని కూడా హెచ్ఓడిలు కోరడం జరిగింది. తర్వాత ఈ కోవిడ్ వార్డులో పనిచేసే డాక్టర్ల మీద కూడా ప్రొఫెసర్లని ఒకళ్ళు వాళ్ళకి సూపర్వైజ్ చేసుకుంటూ వాళ్ళని పర్యవేక్షిస్తూ వాళ్ళకి సలహాలు ఇచ్చి కోవిడ్ పేషెంట్లు తొందరగా రికవర్ అయ్యేటట్టు చూడాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకి ఈ ఒక మెయిన్ టీచింగ్ హాస్పిటల్కి నాన్ కోవిడ్ పేషెంట్లు అంటే యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ కేసులు, ఇంకా ఇతరత్ర షుగర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, నరాల జబ్బులు, అన్ని ఎమర్జెన్సీ కేసెస్ మనకి అన్ని రకాలుగా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళని పరిశీలించి వాళ్ళకి చక్కటి ఆరోగ్యం ఇవ్వాలి. కాబట్టి ఆ యాక్టివిటీస్లో కూడా కోవిడ్ ఉన్నందువల్ల ఆ యాక్టివిటీస్కి ఏమాత్రం జాప్యం లేకుండా ఆ విధులు కూడా నిర్వర్తించాలని జరిగింది. ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్తో అడ్జస్ట్ చేసుకుంటూ సైడ్ బై సైడ్ కోవిడ్, నాన్ కోవిడ్ యాక్టివిటీస్ని డాక్టర్ల వైద్య బృందం సమర్థవంతంగా చేయాలని నేను కోరుతున్నాను.